हाय व्यूअर्स, वेलकम टू अवर चैनल, दिस इज आदित्य। सो तेलंगाणा ఎన్నికల నేపథ్యంలో విజయసాయి రెడ్డి మన తెలుగుదేశం పార్టీ పైన కొన్ని విమర్శలు చేశారు, అలాగే కొన్ని ప్రశ్నలు కూడా సంధించారు. అవేంటంటే తెలుగుదేశం పార్టీ ఎల్లో మీడియా ఏదైతే కాంగ్రెస్ పార్టీ గెలిచిందో అది కేసీఆర్ గారు ఒక రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అంటూ ప్రచారం చేస్తుంది. సో ఈ వార్తలో అవాస్తవం అని చెప్పేసి ఆయన చెప్పడం చూస్తున్నాం. అసలు ఆయన ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారు? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గవర్నర్ వారిని తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయకుండా అటు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపిందని వార్తలు వినిపించాయి, ఆ మధ్య కూడా మనం చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి అక్కడ కొన్ని ఎల్లో అంటే జెండాలు ఎగరడం, సెలబ్రేట్ చేసుకోవడం ఇవన్నీ చూస్తాం. అలాగే ఎల్లో మీడియా మన కాంగ్రెస్ పార్టీ గెలుపుతో తెలుగుదేశం పార్టీ ఒక రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది కేసీఆర్ గారికి అని చెప్పేసి కూడా మాట్లాడడం చూస్తున్నాం. సో వీటన్నిటి మీద కూడా విజయసాయి రెడ్డి కొన్ని విమర్శలు చేశారు, మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే రిటర్న్ గిఫ్ట్ అని వాళ్ళే అంటున్నారంటే ఒప్పుకున్నట్టేగా మరి. అంటే ఇది ఎలా చూడాలంటే, అసలు తెలంగాణలో తెలుగుదేశంలో గ్రౌండ్ లెవెల్లో గ్రామ స్థాయి నుంచి కానీ పార్టీ కేట చాలా బలమైనదండి. ఎందుకంటే 1982-83 వరకు కూడా ఏకచిత్రాధిపత్యంగా కాంగ్రెసే పరిపాలిస్తూ వచ్చిన నేపథ్యంలో ఒక్కసారిగా ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టి ఒక ప్రబంధం సృష్టించాక టీడీపీ వచ్చి, టీడీపీ రావడంతో ఎస్పెషల్లీ తెలంగాణలో మూడు పూట్ల తిండి, అది కూడా సన్నబియ్యం తినే పరిస్థితులు వచ్చాయి. అటువంటి సమాజం ఏర్పరిచారు కాబట్టి ఇప్పటికీ ఆంధ్ర కన్నా తెలంగాణ ప్రజల్లో ఎన్టీఆర్ గుండెల్లో ఉండిపోయారని నా అభిప్రాయం. అలాగే కొన్ని కొన్ని వ్యవస్థలు క్యాన్సిల్ చేయ, పట్వారి వ్యవస్థలు ఏదైతే ఒక ఇప్పుడు నవాబు ద్వారా రజాకార్ వ్యవస్థ ఏదైతే ఉందో అలాంటివన్నిటి కూడా చరమగీతం పాడి ఆయన ఒక మంచి లైఫ్, మంచి తెలంగాణ సమాజాన్ని సృష్టించారనే ఒక కన్సర్న్, అంటే గ్రాట్యూట్యూడ్ అనేది ఉండిపోయింది, ఆ విశ్వాసం. సో అందుకు ఇప్పటికి గ్రౌండ్ లెవెల్లో బాగా ఉండేది. అటువంటి టీడీపీని ఏం చేసిందంటే, బీఆర్ఎస్ గవర్నమెంట్ తెలంగాణ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ ఇది ఆంధ్రా పార్టీ అని చెప్పి, అప్పుడు కూడా చంద్రబాబు గారు నాకు రెండు ప్రాంతాలు రెండు కళ్ళు అని చెప్పడం లేదు, ఒకవైపు తెలంగాణ జై తెలంగాణ అని చెప్పన్నట్టు కావాలంటే అన్నట్టుగా ఆయన రెచ్చగొట్టడం అన్నీ చేసినా కూడా, సో మొత్తానికి ఇది ఆంధ్రా వాళ్ళ పార్టీ అన్నట్టు క్రియేట్ చేసి దాన్ని భూస్థాపితం చేయాలని ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ టీడీపీలో ఉండే చాలామంది సీనియర్స్, చాలామంది ఇప్పుడు బీఆర్ఎస్లో ఉండే సోకాళ్ళు లీడర్స్ అందరూ కూడా వాళ్ళు ఒక విధంగా మదర్ టంగ్ లాగా, మదర్ పార్టీ ఏదంటే టీడీపీ అనే చెప్పొచ్చు కదా. సో అందరూ వెళ్ళిపోయారు. ఆఖరికి ఈ ఓటుకు నోటు విషయంలో రేవంత్ రెడ్డి గారు ఫేస్ చేసిన తరువాత అప్పటికి కూడా మిగతా లాస్ట్ స్టేజ్లో ఎర్రబెల్లి దయ్యకర్ లాంటి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మాత్రం ఉండిపోయారు. ఉండిపోతే అప్పుడు ఆయన కూడా బీఆర్ఎస్కి వెళ్తారేమో అనుకున్నాం, కానీ లేదా బీజేపీకి వెళ్తారేమో అనుకున్నాం. ఎందుకు? టీడీపీ అంటే హయాంలో ఉన్నారు కాబట్టి, చంద్రబాబు గారు నాయకత్వంలో పనిచేశారు కాబట్టి, చంద్రబాబు గారి సూచనల మేరకు ఎన్డీఏ కూటమి బీజేపీ కాబట్టి అటు వెళ్తారేమో అనుకున్నాం, కానీ అనూహ్యంగా కాంగ్రెస్లోకి వెళ్ళారు. అది కూడా చంద్రబాబు గారు సూచనల మీదకి వెళ్ళారని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. సరే అప్పుడు కూడా అనుకున్నాం, ఏదంటే ఇది బీజేపీలోకి వెళ్ళకుండా కాంగ్రెస్లోకి వెళ్ళారండి. సో బీజేపీలోకి వెళ్ళినా బీఆర్ఎస్లోకి వెళ్ళినా రేవంత్ రెడ్డి గారికి ఎంత హైప్ వస్తుందా? ముఖ్యమంత్రి అభ్యర్థిగా అయ్యే స్థాయి వస్తుందా? రాదు. అంటే ఆ ఎనాలిసిస్ చూడండి, అప్పుడులోనే చంద్రబాబు గారు అంత ఎనాలిసిస్ చేశారేమో. సో కాంగ్రెస్లోకి వెళ్ళారు. కాంగ్రెస్లోకి వెళ్ళిన తర్వాత ఈ నోటుకు ఓటు విషయంలో బాగా హైప్ తీసుకొచ్చారు. అప్పుడు కూడా టీడీపీ నుండి హైప్ తీసుకొచ్చారు. మా రేవంత్ రెడ్డి గారి బిడ్డకి ఎంగేజ్మెంట్ ఉందనుకో ఆ టైంలోనే అరెస్టు, ఆయన చాలా భావోద్వేగానికి లోనయ్యారు. సో అప్పుడే ఆయన మేసం వెళ్ళేసి నేను ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అన్నట్టుగా చెప్పారు. ఈ రిటర్న్ గిఫ్ట్ అనేది కూడా రిటర్న్ గిఫ్ట్గానే చెప్పుకోవాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మొత్తానికి సీఎం అభ్యర్థి కదా, రేపు ఇప్పుడు కాకపోతే తర్వాత ప్రకటిస్తారు ఖచ్చితంగా. ఆల్మోస్ట్ ఆల్ ఇంక ఎందుకంటే ఆయన వచ్చాకే ఇంత మానియావా పెరిగింది కాబట్టి, ఆయన చూసి ఆల్మోస్ట్ ఆల్ చాలా వరకు కాంగ్రెస్ కూడా ఫేవర్ అయ్యింది కాబట్టి, ఒకవేళ ఆయన చూసి అవ్వలేదు అనుకుందాం, బట్ ఆయన పీసీసీ చీఫ్గా ఉన్నప్పుడే కదా కాంగ్రెస్ అధికారంలో చేపట్టిందంటే ఆ క్రెడిట్ ఆయనకే దక్కుతుంది కదా. అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు కదా పీసీసీ చీఫ్ అంటే. సో ఇప్పుడు బీఆర్ఎస్లో అధ్యక్షుడు ఎవరు? కేసీఆర్ గారు. సో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. అక్కడ వైసీపీకి అధ్యక్షులు ఎవరు? జగన్ గారు. జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. సో కాంగ్రెస్కి అధ్యక్షులు ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఆయనే అవ్వాలి ఆబ్వియస్లీ, అంతే కదా. సో ఇట్లాంటి రేవంత్ రెడ్డి గారు ఈ స్థాయికి వచ్చి అప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారంటే అనుకోవాలి. ఎందుకు? రేవంత్ రెడ్డి గారు టీడీపీలో తాతాన్లో ముఖ్య కదా. సో మరి ఇంత ఇదంతా ఇంత రీజన్ ఎందుకు చెప్పారంటే, ఆ లాజిక్ కూడా ఆ తానులో ముఖ్య కాబట్టి, ఆ వ్యక్తి ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళారు కాబట్టి, పైగా మంచి వక్త, మంచి వాక్చాతురు ఉన్న వ్యక్తి, దానికి తోడు మంచి రెబల్గా ఏదైనా ధైర్యంగా ప్రత్యర్థులను ధైర్యంగా దుయ్యబట్టే దుమ్ము దులిపే సత్తా ఉన్న వ్యక్తి కాబట్టి,
పైగా కాంగ్రెస్ లో కూడా చాలా మంది నాయకులు ఉంటారు. ఎంత మంది నాయకులు ఉన్నా కూడా అంత మందిని ఒక తాటిపై తీసుకొచ్చి సమాయత్తం చేసి అందరికి ఒప్పించి ఆయన ఏకతాటిపై నడిపించి సెంట్రల్ నేషనల్ మీడియా గాని స్టేట్ లెవెల్ మీడియా గాని సభలు గాని సమావేశాలు గాని మీకు ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు ఒకరే కదా కనిపించారు. ఇంకెవరు ఎవరైనా ఇంటర్వ్యూ ఇవ్వడం చూసామా మనం? క్యాన్వాసింగ్ లో కూడా లేదు కదా. సో ప్రతి సభకు కూడా ఈయనే కదా వెళ్ళారు. ఈయన హయాంలో ఉన్నప్పుడే కదా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ వరుసపెట్టి 3-4 సార్లు వచ్చారు కదా. వచ్చారు స్టేజ్ మీద కూడా రేవంత్ రెడ్డి బాయ్ అని చెప్పి పక్కన నిలబెట్టి మరీ మాట్లాడారుగా. ఆయన నాయకత్వంలో మీరందరూ నడవాలన్నట్టు కూడా చెప్పారు కదా. ఇంక మరేముంది? సో ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఎప్పుడే అరెస్ట్ ఓటుకు నోటు అరెస్ట్ అయ్యారో అప్పుడు మీరు నేను ఖచ్చితంగా అధికారంలో వచ్చినప్పుడు మీకు చూపిస్తానన్నట్టు చెప్పారు. అలాగే జరిగింది. సో అది రిటర్న్ గిఫ్ట్ అనుకోవచ్చుగా. మీరు అలా అనుకో అదే వాస్తవం అవుతుంది. ఎల్లో మీడియా చెప్పడం కాదు. అలా ఎల్లో అంటే టీడీపీ అనే ఫీలింగ్ వాళ్ళకి, ఎల్లో అంటే రాంగ్ మీడియా అని కాదు అక్కడ, నిజమే అది. ఇంకా ఆయన ట్వీట్ చేసేది ఏంటి? ఆ కడుపు మంటని ఆయన ట్వీట్గా చూపించారేమో, అది వాస్తవం అని నాకు అనిపిస్తుంది. అంటే చంద్రబాబు గారు ఇక్కడ తెలంగాణ పాలిటిక్స్ పైన ప్రభావం చూపారు అని చెప్పేసి మాట్లాడుతున్నారంట. అసలు చూపారా లేదా అని కూడా క్వశ్చన్ చేశారు. చూపారా లేదు వాళ్ళకి తెలుసు, ఆల్రెడీ తెలుసు కదా. ఎందుకంటే టీడీపీ పోటీ చేస్తుంది అనుకున్న టీడీపీ కాసాని జ్ఞానేశ్వర్ లాంటి వ్యక్తిని తీసుకొస్తే కొంచెమైనా టీడీపీ నిలబడుతుంది, ఈసారి ఎలక్షన్లో వెళ్తాం అనుకున్నది. లాస్ట్ మినిట్లో ఏమైంది? ఎలక్షన్లో పోటీ చేయట్లేదని ప్రకటించారు. దానికి కాసాని జ్ఞానేశ్వర్ గారు అలిగి ఇమీడియట్గా రిజైన్ కూడా చేశారు. ఎందుకు పోటీ చేయట్లేదని చెప్పారు? ఇప్పుడు అక్కడ షర్మిల గారు కూడా ఎందుకు పోటీ చేయలేదని చెప్పారు? కాంగ్రెస్ ఓటు చీలిపోకూడదనే కదా ఆవిడ పోటీ చేయలేదు. సో అక్కడ కాంగ్రెస్ సపోర్ట్ ఇచ్చినట్టేగా. ఇదే కాంగ్రెస్ ఓటు చీలిపోకూడదనే కదా టీడీపీ కూడా అను విశ్లేషకులు చెప్పారు. సో అదే కదా. సో అంటే చంద్రబాబు గారు మార్క్ కనబడినట్టే కదా. మోర్ ఓవర్ చంద్రబాబు గారు హైదరాబాద్ వచ్చిన తర్వాత బెయిల్ మీద రిలీజ్ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఏ ఒక అర్ధరాత్రి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు కలిశారనే టాక్ కూడా వచ్చింది. ఆఫ్ కోర్స్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎవరో చెప్పారన్నట్టుగా విశ్లేషకులు చెప్పారు. బట్ అది మీడియాకి ఎక్కడా పొక్కలేదు, ఎక్కడ విషయం బయటికి రాలేదు. బట్ కలిసిన మాట వాస్తవమని చాలామంది చెప్తున్నారు. కలుస్తారు, గురు శిష్యుల బంధం అనుకోవచ్చు, లేదా ఒక ఫ్యామిలీ రిలేషన్ అనుకోవచ్చు, లేదంటే ఒక పెద్ద ఆయనగా ఒకప్పుడు పార్టీలో పనిచేసిన అధ్యక్షుడిగా బాగాలేదు కాబట్టి రిలీజ్ అయ్యి వచ్చారు కాబట్టి పలకరింపుకు అడగొచ్చు, ఏదైనా వెళ్తారు. సో అక్కడ సలహాలు సూచనలు లేకుండానే ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేయడానికి కేసీఆర్ గారిని పిలవడానికి పిలుస్తూ ఉండే, ఎందుకు? అంత అనుభవజ్ఞులు వచ్చినప్పుడు ఆ సలహాలు సూచనలు అవసరం, తీసుకుంటే తప్పేముంది. సో ఖచ్చితంగా చంద్రబాబు గారు అప్పుడు అందరూ తిట్టుకున్నారు. అండ్ మోర్ ఓవర్ 2019 ఎలక్షన్ అప్పుడు 18 ఎలక్షన్లో చంద్రబాబు గారు కాంగ్రెస్తో కలిశారుగా ఇక్కడ కదా. కలిశారంటే అర్థమేంటి? ఇప్పుడు కూడా కలిసే ఇండైరెక్ట్గా పరోక్షంగా సపోర్ట్ ఇస్తున్నట్టే కదా. సో చంద్రబాబు గారు ఈ కాంగ్రెస్ గెలుపులో ప్రభావితం చేశారా చేయలేదా మీరే చెప్పండి. సపోర్ట్ పరోక్షంగా చేసినట్టే కదా. మరి ఆబ్వియస్లీ అక్కడ డబ్బా కొట్టుకోవడం కాదు, వాస్తవమే. కాకపోతే వీళ్ళు ఎలాగూ చంద్రబాబు గారి మీద పడదు, ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి కాబట్టి ఆయన ఇస్తున్నారు. సార్ దీన్ని అంటే చంద్రబాబు గారు కానివ్వండి, తెలుగుదేశం మీడియా తెలుగుదేశం వాళ్ళు కానివ్వండి, ఎందుకు కాంగ్రెస్ పార్టీకి మేము సపోర్ట్ చేస్తున్నామని బహిర్గతంగా అనౌన్స్ చేయలేదు? ఎందుకు బహిర్గతంగా అనౌన్స్ చేయలేదంటే, ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. ఆంధ్ర డివైడ్ చేసేసి, సమైక్య ఆంధ్ర డివైడ్ చేసి ప్రకటించడం వల్ల ఆంధ్ర నష్టపోయిందనే ప్రజలందరికీ కాంగ్రెస్ మీద ఒక కోపం ఉంది. మరి అలాంటప్పుడు సపోర్ట్ చేస్తే, ఇప్పుడిప్పుడే ఎప్పుడైతే ఈయన అరెస్టుతో ఒక్కసారిగా టీడీపీ యాక్టివేట్ అయ్యిందో, మరి అది మళ్ళీ కాంగ్రెస్తో కలిసామంటే ఒక రకమైన మైనస్ అవుతుందిగా. అప్పుడు 2018 కూడా అనవసరంగా చంద్రబాబు గారు ఇల్లు కలిశారేమో అని కూడా కొంతమంది విశ్లేషకులు మాట్లాడారు. వాస్తవమే అయ్యిండొచ్చు కాదు. ఎందుకు అనవసరంగా బ్యాడ్ అవ్వడం? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ బీజేపీతో కలిశారు. బీజేపీతో అక్కడ బీజేపీకి కూడా అంత లేదు. ఎందుకు? బీజేపీ స్పెషల్ స్టేటస్ లేదు, రైల్వే జోన్ లేదు, ప్రాజెక్టులు ఏమి ఇవ్వట్లేదు. ఎక్కడ జగన్ గారు ఏమి చేసినా కూడా ఎక్కడ ప్రశ్నించట్లేదు, ఏమి మాట్లాడట్లేదు. అది అలాంటప్పుడు బీజేపీకి కలిస్తే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మైనస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా. అందువల్ల టీడీపీ ఎక్కడ ఎవరికి సపోర్ట్ ఇవ్వకుండా న్యూట్రల్గా ఉండిపోయింది. మీ ఇష్టం, మీరు రాసుకోండి అయ్యా అన్నట్టు. సపోర్ట్ అని రాసుకోండి, మేమేం మాట్లాడవు. లేదని రాసుకోండి, మేమేం మాట్లాడవు అన్నట్టుగా ఉంది. ఎందుకు? ఆల్రెడీ ఇప్పుడు అక్కడ ఏపీలో ఫుల్ ఫామ్లో ఉంది, బాగా మైలేజ్ వచ్చింది. చంద్రబాబు గారు అరెస్ట్ తర్వాత శ్రేణులన్నీ యాక్టివేట్ అయ్యాయి. అనవసరంగా ఎందుకు ఉన్న దాన్ని పాడు చేసుకోవడం అని చెప్పి ఎక్కడ అనౌన్స్ చేయలేదేమో, అలా ఎందుకు ఆలోచించకూడదు? సో అదే సీనియారిటీ, మేధావి అంటే అదే. ఆయన రాజకీయ చతురత అదే. ఊరికే అనలేదు చంద్రబాబు గారు అమ్మో రాజకీయ చతురత అని. సో ఇవన్నీ ఆలోచించే ఆయన డెసిషన్ తీసుకున్నారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా బీజేపీతో కలిశారు కానీ అంటే ఫర్దర్గా రేపు సెంట్రల్ వస్తే ఉపయోగపడుతుంది, మేబీ కలిసి ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గారు కూడా. ఆయన చేసింది తప్పనట్లేదు. అందుకే అంత సీరియస్గా ఎక్కడ క్యాన్వాసింగ్ చేయలేదుగా. ఎక్కడ 8-9-10 స్థానాలు పోటీ చేసినా కూడా ఎక్కడ సీరియస్గా తీసుకోలేదుగా. ఆ పవన్ కళ్యాణ్ గారు కాన్సన్ట్రేషన్ కూడా ఆంధ్రాలోనే, ఇక్కడ కాన్సన్ట్రేషన్ లేదు. బట్ బీజేపీతో కలిశారు,
కొన్ని స్థానాలు కావాలి కాబట్టి చేయాలి కాబట్టి చేశారు అంతే నామకి వస్తే దాని ఏమంటారా పవన్ కళ్యాణ్ పోటీ చేశాడు పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఇస్తే ఒక సీటు గెలవలేదు కొన్ని దగ్గర డిపాజిట్ రాలేదు అంటున్నారు ఇది కాదు అసలు వ్యూహం ఇంకోటి ఉంది తెర వెనుక వ్యూహం ఉంది అందుకే ఇక్కడ కాముగా ఉన్నారు సరే ఇక్కడ ఉంది రేపొద్దు సెంటర్ లో కాంగ్రెస్ వచ్చినా ఆంధ్ర ప్లస్ అవ్వాలి బీజేపీ వచ్చినా ఆంధ్ర ప్లస్ అవ్వాలి అది కదా అక్కడ రాష్ట్ర ముఖ్యం రాష్ట్ర ప్రజలు ముఖ్యం దాని బేస్ చేసుకొని పార్టీని పుట్టించారు జనసేన పార్టీ కూడా ఆంధ్ర ప్రజలు బేస్ చేసుకొని పుట్టింది మరి అది కదా సో ఏమో ఎవరేమనుకున్నా ఇదైతే క్లియర్ మీకు అర్థమైంది కదా।